దుబ్బాక ఎన్నికలలో గెలిచామని పొంగిపోయి ఇక మొత్తం తెలంగాణ రాష్ట్రం మాదేనని హైదరాబాద్ జీహెచ్ఎంసీ ఎన్నికల్లో తమ గెలుపు నల్లేరు మీద నడికే అని బీజేపీ కొత్త పోకడలు పోతే పెద్దగా దానివల్ల ఫలితం ఉండదని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఈ విజయం మంచిదే, ఏమీ లేని కాడ జీరో ఉన్న దగ్గర ఇవాళ అసెంబ్లీలో రాజా సింగ్ తర్వాత మనకు రఘునందన్ రావు గారు రెండవ ఎమ్మెల్యే అడుగుపెట్టబోతున్నారు. ప్రశ్నించే గళంగా ఆయన అసెంబ్లీలో అడుగుపెట్టడం శుభ సూచకం, మంచిది. బీజేపీ పార్టీకి మరొక పేరు కూడా ఉంది, ఏంటంటే గెలిస్తే పార్టీ మారదు అని. గతంలో 500 ఎమ్మెల్యేలు హైదరాబాద్ గెలిచినప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు అందరూ కూడా చాలామంది ముఖ్య నాయకులు తప్ప అందరూ కూడా టీఆర్ఎస్ పార్టీకి పోయిన సందర్భంలో బీజేపీ ఎమ్మెల్యేలు ఒక్కరు కూడా పార్టీ మారలేదు 2016 నుంచి 2018 దాకా చూస్తే. అందుకని ఇవాళ బీజేపీ సరైన ప్రతిపక్షం, బీజేపీని గెలిపిస్తే అధికారం పార్టీలోకి మారరు అనే నమ్మకంతో ప్రజలు ఇవాళ రఘునందన్ రావుకు దుబ్బాక ఎన్నికల్లో పట్టం కట్టారు. దీంతో సరిపోదు. మనకు వెలుగునీడల సినిమాలో ఒక పాట మనకు కనపడుతుంది, ఏమనంటే వినపడుతుంది. అందులో ఏంటంటే స్వాతంత్రం వచ్చానని సభలే చేసి సంబర పడగానే సరిపోదోయి, సాధించిన దానికి సంతృప్తిని పొంది అదే విజయం అనుకుంటే పొరపాటు. నిజంగా బీజేపీ ఒక్క ఎన్నికతోని పెద్ద ఎత్తున సంబరాలు చేసుకొని రేపటి నుంచి తెలంగాణ పట్ల కేంద్ర ప్రభుత్వం కానీ బీజేపీ నాయకులు కానీ ఇప్పటిలాగే ప్రవర్తిస్తే రేపటి ఎన్నికల్లో జీహెచ్ఎంసీ ఎన్నికలు కావచ్చు, రేపు వరంగల్ ఎన్నికలు కావచ్చు, ఖమ్మం ఎన్నికలు కావచ్చు, రేపు 2023లో రాబోయే అసెంబ్లీ ఎన్నికలు కావచ్చు, విజయం సాధించడానికి అవకాశం తక్కువ ఉంటుంది. కనుక నా ఉద్దేశం ప్రకారం ఏంటంటే బీజేపీ నాయకులు రేపు జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ఖచ్చితంగా మంచి ప్రభావం చూపెట్టాలంటే 4-5 పనులు చేయాలి జీహెచ్ఎంసీలో. నెంబర్ 1, మొట్టమొదటిది కంటోన్మెంట్ ఏరియాలో ఉన్న ఈ రోడ్ల ట్రాఫిక్ సమస్యను పరిష్కరించాలి. వాళ్ళ చేతిలో ఉన్న పని, కేంద్ర ప్రభుత్వం చేతిలో ఉన్న పని. గతంలో మనకు బండారు దత్తాత్రేయ ఉన్నప్పుడు కానీ అంతకుముందు కేంద్ర మంత్రులు ఎవరుంటే వాళ్ళు రోడ్లు మూసివేయగానే ప్రజలందరూ పోవడం అడగడం, అక్కడి నుంచి అందరూ కలిసిపోయి మన కేంద్ర మంత్రి దగ్గర మొరబెట్టుకుంటే వారు మన రక్షణ శాఖ మంత్రిని చెప్పడం, రక్షణ శాఖ భూముల్లో ఉన్నది కనుక రోడ్లన్నీ మళ్ళీ అప్పటికప్పుడు తెరవడం, ఇవి జరుగుతున్నాయి. ఇక ప్రతిసారి అది జరుగుతుంది, ప్రతిసారి 5-6 లక్షల మంది ప్రజలు బాధపడుతున్నారు. ముఖ్యంగా మల్కాజ్గిరి ఆ ప్రాంతంలో ఉన్న అందరూ కూడా కంటోన్మెంట్ ఏరియాలో ఉన్న పౌర సమాజం అంతా కూడా ఆ రకంగా బాధపడుతుంది. దీనికి పరిష్కారం ఏంటిది? శాశ్వతమైన పరిష్కారం రెండు ఉన్నాయి. ఒకటేమో కంటోన్మెంటు ప్రపంచ మన భారతదేశం మొత్తం అతి జనావాసం ఉన్న కంటోన్మెంటు మన హైదరాబాద్ కంటో సికింద్రాబాద్ కంటోన్మెంటు. దీని ఏం చేయాలి? ఊరవతలకు మార్చాలి. దానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదించింది మేము భూమికి భూమి రెండింతలు ఇస్తామన్నది, దాన్ని అమలు చేయండి. ఆటోమేటిక్గా వేరే కరీంనగర్ వైపు కానీ చాలా రైల్వేలు అయిన అందుబాటులో ఉన్న దూర ప్రాంతానికి అని వెళ్తామంటున్నారు. అప్పుడు వెళ్తే ఈ భూమి ఖాళీ ఉంటుంది, ఇది ప్రజోపకరమైన పనులకు పనికొస్తుంది. నెంబర్ 1. రెండవది, మనకు కంటోన్మెంట్ ఏరియా రోడ్లు ఉన్న ఏవైతున్నాయో, ముఖ్యంగా మనకు ఉత్తర తెలంగాణ రాష్ట్రానికి పోయే రహదారులు రెండు ఉన్నాయి. ఒకటేమో నిజామాబాద్ అటు నాగపూర్ రహదారి, అట్లాగే కరీంనగర్ రామగుండం రాజీవ్ హైవే, ఒకటి స్టేట్ హైవే, ఒకటేమో నేషనల్ హైవే. ఈ రెండు కూడా కంటోన్మెంట్ ఏరియాల నుంచి పోతున్నాయి. అక్కడ చాలా ట్రాఫిక్ సమస్య ఉన్నది. రేపు పొద్దున మనకు ఇక్కడ టీఆర్ఎస్ ప్రభుత్వం ఏం చేసిందంటే ఈ రెండు రోడ్లను ఇటు రాజీవ్ రోడ్డు కానీ అటు నేషనల్ హైవే నెంబర్ 44 గతంలో 7 వీటిని బాగు చేయాలంటే మనకు పీవీ నరసింహారావు ఎక్స్ప్రెస్ హైవే లాగా ఈ రెండు రోడ్లను బాగు చేద్దాం. ఈ రెండు రోడ్లను ఫ్లైఓవర్ కట్టించేసి దాదాపు ఒకటి 20 కిలోమీటర్లు, ఒకటి 19 కిలోమీటర్లు, ఈ రెండింటిని మనకు అవుటర్ రింగ్ రోడ్ దాకా కలుపుదాము అని అన్నారు. దీనికి కంటోన్మెంటు భూముల సమస్య పెద్ద సమస్య ఉన్నది. కనుక కంటోన్మెంట్ భూముల్ని మనకు రాష్ట్ర ప్రభుత్వం కప్పచెప్తే ఇమ్మీడియట్ వాళ్ళు రోడ్లు వేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఆ రోడ్డు కూడా మనకు నేషనల్ హైవేస్ అథారిటీస్ నుంచి వేస్తే ఆటోమేటిక్గా ప్రజలు కూడా హర్షిస్తాం, కేంద్ర ప్రభుత్వం చేతిలో ఉన్న పని. ఇంకొకటి, నేషనల్ హైవేస్ అథారిటీ గడ్కరీ మంత్రిగా ఉన్నప్పుడు చాలా దాదాపు 3000-4000 కిలోమీటర్ల రోడ్లు కొత్తగా మంజూరు చేశారు తెలంగాణలో, ముఖ్యంగా 2014 నుంచి 2018 దాకా. ఆ రోడ్లలో ఏది ఇప్పటికి కొన్ని మొదలు కాలేదు, మొదలైనవి కూడా ఎక్కడ గొంగడు అక్కడే ఉన్నది. ఏం చేయాలంటే నిజంగా తెలంగాణలో ఓట్లు కావాలంటే బీజేపీకి ఈ రోడ్లన్నీ మొదలు పెట్టాలి, నిర్మాణం మొదలు పెట్టాలి, విస్తరణ మొదలు పెట్టాలి, రోడ్లను పనులు పూర్తి చేయించాలి. 3, అట్లాగే విభజన హామీలలో తెలంగాణకి ఇచ్చిన విభజన హామీలు రెండు ఉన్నాయి, ముఖ్యంగా కాజీపేట మనకు కోచ్ ఫ్యాక్టరీ, రైల్వే కోచ్ ఫ్యాక్టరీ, అట్లాగే మనకు బయ్యారం ఉక్కు కర్మాగారం, ఇవి చేయొచ్చు కదా. అంటే ఇట్లాంటివి తెలంగాణలో టీఆర్ఎస్ అధికారంలో ఉంది కనుక తెలంగాణ రాష్ట్రాన్ని వ్యతిరేకంగా చూసి శత్రువుగా చూస్తే బీజేపీ ఎదగదు. ఈ ఒక్క సీటు రఘునందన్ రావు వల్ల, రఘునందన్ రావు క్యాండిడేట్ వల్ల వచ్చింది, బీజేపీ పార్టీ బలం కాదు. ఇక్కడ రఘునందన్ రావు 2 సార్లు ఓడిపోవడము, 3వ సారి పార్లమెంటు సీటు ఓడిపోవడము, ఇవన్నీ కలిసి వచ్చి ప్రశ్నించే గళం ఉండాలని గెలిపించారు తప్ప
బీజేపీ పార్టీ బ్రహ్మాండంగా చేస్తుందని గెలిపించలే. కనుక వీళ్ళందరూ ఇంకా చేయాల్సిన పని ఏంటంటే బీజేపీ పార్టీ ఇక్కడ వెళ్ళుకోవాలంటే తమిళనాడు రాజకీయాలు నడపాలి మనం. అంటే తమిళనాడులో ఇప్పుడు నడుపుతున్న రాజకీయాలు కాదు, తమిళనాడులో ఏ పార్టీ అధికారంలో ఉన్న ప్రాంతీయ పార్టీలు రెండు ఎట్లా కేంద్ర ప్రభుత్వం ఒత్తిడి చేస్తాయో ఆ పని ఇక్కడ ఇంకో మరో ప్రాంతీయ పార్టీ లేదు. కనుక కాంగ్రెస్కి వ్యతిరేకంగా టీఆర్ఎస్ వ్యతిరేకంగా మనకు బీజేపీ పార్టీ కేంద్ర ప్రభుత్వంలో ఉన్నది కనుక పూర్తి సహాయ సహకారాలు అందించి నేను అన్న పనులన్నీ రోడ్ల విస్తరణ కానీ కంటోన్మెంట్ మార్పిడి కానీ అట్లానే హైవేల విస్తరణ హైవేల నిర్మాణం కానీ మంజూరు చేసిన హైవేలు పూర్తి చేయడం కానీ దాంతోపాటు జిహెచ్ఎంసీలో మనకు మెట్రో రైలు విస్తరణ కానీ ఇవి చేయాల్సిన అవసరం ఉన్నది. ముఖ్యంగా మనకు వరద నివారణకి కేంద్ర ప్రభుత్వం చాలా సహాయం చేయొచ్చు. మనకు నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ద్వారా కానీ రకరకాలుగా మీరు సహాయం చేయొచ్చు. అట్లాగే రోడ్ల విస్తరణలో హైదరాబాద్లో జాతీయ రహదారులు మధ్య నుంచి పోతున్నాయి, వాటిని విస్తరణకు అవకాశం చేయొచ్చు. అట్లా మీరు ముఖ్యంగా శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి ఢిల్లీ నగరంలో కానీ ఎయిర్పోర్ట్ నుంచి ఒక అరగంటలో మధ్య ఊళ్ళకి ఎట్లా వస్తామో ఇవాళ రాయదుర్గం నుంచి అటు శంషాబాద్ ఎయిర్పోర్ట్ కలపడం మెట్రో రైలు, ఇటు ఎల్బీ నగర్ నుంచి మెట్రో రైలు శంషాబాద్ ఎయిర్పోర్ట్ కలపడం, దానివల్ల ఒక రౌండ్ అంటే హైదరాబాద్ నగరంలో మెట్రో విస్తరణ కానీ ఇట్లాంటి పనులన్నీ చేసి మళ్ళీ ఇళ్ల నిర్మాణంలో కూడా లక్ష లక్షణాలు కాకుండా గతంలో మనకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఎక్కువ చంద్రబాబు నాయుడు కోలిషన్ గవర్నమెంట్లో ఉన్నప్పుడు చాలా అక్కడ సహాయం చేశారు, ఆయన కట్టుకోలేకపోయింది. కనుక తెలంగాణలో ఇళ్ల మంజూరులు కూడా మనకు ఎక్కువ అవకాశం ఇవ్వడం, ఈ పేదలకు ఇళ్ల మంజూరులు కూడా ఇట్లాంటి పథకాలు కేంద్ర ప్రభుత్వ పథకాలు తెలంగాణ రాష్ట్రంలో టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉందని పక్కకు పెట్టి చూడకుండా అన్ని అవకాశాలను తీసుకొని ఈ మూడేళ్లు కనుక రాష్ట్రానికి కేంద్ర నిధులు అధికంగా ఇస్తే ఖచ్చితంగా రేపు జిహెచ్ఎంసీ ఎన్నికల్లో కానీ రేపటి మనకు 2023 ఎన్నికల్లో కానీ వరంగల్ మనకు అట్లానే మన స్మార్ట్ సిటీలుగా ప్రకటించారు కదా గతంలో, ఈ స్మార్ట్ సిటీలు కూడా ప్రకటించారు కానీ ఇంతవరకు ఏం లేదు. మన వరంగల్ వరద చూసాం కనుక స్మార్ట్ సిటీలుగా ప్రకటించిన వాటిని డెవలప్ చేయడం కానీ పట్టణాభివృద్ధి శాఖ మంత్రి ద్వారా ఇవన్నీ చేస్తే తప్పనిసరి రేపు టీఆర్ఎస్ పార్టీకి కాంగ్రెస్ పార్టీ కన్నా బీజేపీ ఆల్టర్నేటివ్గా ఎదిగే అవకాశం ఉంది. బీజేపీకి ఒక నిబద్ధత గల పార్టీ, పార్టీ ఫిరాయించని పార్టీలు కాంగ్రెస్ని పోల్చుకుంటే అనే ఒక ఉద్దేశం ప్రజలకు ఉన్నది. కనుక ఇవాళ బీజేపీకి తెలంగాణలో విస్తరించే అవకాశాలు పెరగాలంటే నేను ఇప్పటిదాకా చెప్పిన అభివృద్ధిని తెలంగాణను టీఆర్ఎస్ రాష్ట్రంగా చూడకుండా భారతదేశంలోని ఒక రాష్ట్రంగా దాన్ని డెవలప్ చేద్దామనే ఆలోచనతో బీజేపీ పార్టీ ఉంటే తప్పనిసరి బీజేపీ పార్టీ తెలంగాణలో ఎదిగే అవకాశం ఉంటుంది.